నేను గతంలో పార్లమెంట్ సభ్యుని, రాజకీయాల్లో ఉన్నాను. 2014 రాజకీయాలు తప్పుకున్నాను నేను. ఈ 5 ఏళ్ళు రాజకీయాల దూరంగా ఉన్నాను. ఆ మాటకు వస్తే 2 తెలుగు రాష్ట్రాల దూరంగా ఢిల్లీలో ఉన్నాను. కాకపోతే నాకు వ్యాపకం, నాకు హాబీ ప్రజల నాడి తెలుసుకోవటం. అది 2004 నుంచి కాకుండా అంతకుముందు నుంచి కూడా 1996 నుంచి చేస్తూ వచ్చాను అనమాట. అది ఎవరు తెలిసేది కాదు. 2004 రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటే అందరికి కూడా తెలియజేస్తూ వచ్చామండి. సో నాకు ఏ పార్టీతో కూడా ఇవాళ సంబంధం లేదు, అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. కాకపోతే సరైన పాలకులు రావాలన్నమాట ఒక కోరిక ఉంది. ఎందుకంటే పాలకులు సరైన వాళ్ళు వస్తే మనకు కావాల్సినవన్నీ నెరవేరుతాయి కాబట్టి. మీకు ఎలా ఉందో నాకు అలాగే ఉంటుంది. అలాగే నేను బయట చెప్తే ఒకలా ఉంటుంది, మీరు బయట చెప్తే ఒకలా ఉంటుంది. సో అందుకని నా ఆలోచనలు నా మనసులో పెట్టుకుని నా అంచనాలు వేసుకుంటూ ఉంటాను. అలాగే ప్రతి ఎన్నికల్లో కూడా చెప్తూ వచ్చాను. అలాగే ప్రతి ఎన్నికల్లో అలాగే గత ఎన్నికల్లో కూడా చెప్పాను నేను మన తెలంగాణలో కూడా. సరే నేను చెప్పిన దానికి సో దాన్ని బట్టి ఎప్పుడు ఎలవేలా మనం చెప్పిందో వస్తాని మనం భావించాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి మన పని మనం ఆపుకోవడం కూడా అవకాశం అవసరం కూడా లేదు. సరే అది ఎందుకు తప్పింది అనేది అనేక కారణాలు నేను చెప్పాను. అది తర్వాత మీరు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది సందర్భం కూడా కాదు. ఎందుకంటే వరుసగా అనేక ఫలితాలు చెప్పుకుంటూ బై ఎలక్షన్ సహా చెప్పుకుంటూ వచ్చి ఒకసారి తేడా వచ్చినప్పుడు మళ్ళీ నేను సరైన ఫలితం చెప్పినాక మాత్రమే అక్కడ ఎందుకు తేడా వచ్చని చెప్పాలి కాబట్టి ప్రస్తుతానికి అది పక్కన పెడుతున్నాను. అలాగే ఎందుకంటే దారేమడి కూడా చాలామంది వాస్తవానికి వస్తున్నప్పుడు మనసులో మీకు చెప్పేది ఒకటి అనుకున్నాను. కానీ దారేమడ ప్రజలు మందడంలో ముఖ్యంగా చుట్టుముట్టేశారు. 100,000 మంది మీరు మా ఊరి మీదకి వెళ్తున్నారు, మాకు భవిష్యత్తు చెప్పకపోతే ఎలాగా అని చెప్పి. సరే మీ పక్కనే వెళ్తున్నాను. అలాగే 24 గంటలు ఆగితే మీ ఇంటికే వచ్చేస్తుంది కబురని కూడా చెప్పాను. అని చెప్పాను. సరే మా సరే కనీసం మా చెవులైన చెప్పచ్చు కదా అని అడిగారు వాళ్ళు. ఇవాళ అందరు కెమెరాలతో ఉన్నారు, కెమెరాలను ఆపితే మీ చెవులో చెప్తా అని చెప్పాను. ఎందుకంటే రాజధాని ప్రాంతం వచ్చాను, స్వచ్ఛందంగా రైతులు ఇక్కడ జనాభా ప్రజలు నేను వస్తా నన్ను ఎప్పుడు కలవాలి, ఫస్ట్ టైం కలిశారు. నేను వస్తున్నా అని తెలుసుకొని మీకు ఈ ప్రెస్ మీట్ వల్ల మీ ఓబీ వ్యాన్ల వల్ల తెలిసినట్టుంది, నన్ను ఆపడం జరిగింది. సరే స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళకి కనీసం చెవులైనా రాష్ట్రం చెప్పకపోతే ఎలా అని చెప్పి రాష్ట్రం చెప్పేసి వచ్చాను వాళ్ళకి. ఎందుకంటే భావ్యం కాదు, ఎందుకంటే వాళ్ళు రైతులు కష్టపడి దున్నే భూమిని రాజధాని కోసం ఇచ్చారు. కనీసం చెవిలో కూడా రాష్ట్రం చెప్పకపోతే బాగుంటుందని చెప్పొచ్చా అనమాట. చెప్పలేదు. సో ఎందుకంటే అందరూ చెప్పలేదు, చెప్పాక చెవులో రాసి కొద్దిమందికి చెప్తాను, అందరూ చెప్పలేదు, వాళ్ళు పంచుకుంటారు అన్నమాట తర్వాత. ఎందుకంటే మీకు ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది చెప్పలేదు అనుకోవచ్చు, అది వేరే విషయం. తెలంగాణలో ఫలితాల మీద కానీ ఆంధ్ర ఫలితాల మీద కూడా రేపు సాయంత్రం, ఎందుకంటే వాస్తవానికి ఇక్కడే చెప్దామన్నా నేను, రేపే ఇక్కడ ప్రెస్ మీట్ అనుకోకుండా నేను తిరుపతి వెళ్లాల్సి వచ్చింది. అందుకని రేపు సాయంత్రం తిరుపతిలో అటు తెలంగాణలో పార్లమెంట్లో ఎవరికైనా స్థానాలు వస్తాయి, ఇటు ఆంధ్రాలో ఏ పార్టీలకి ఎన్ని సీట్లు వస్తాయి అసెంబ్లీలో పార్లమెంట్లో అని చెప్తాను. అలాగే మీ ద్వారా తెలియజేశారంటే నాకు ఏ పార్టీతో అనుబంధం లేదు. నేను కేవలం ఒక సైంటిఫిక్గా ప్రజల నాడిని తెలుసుకోవడం ఒక వ్యాపకంగా ఒక హాబీగా పెట్టుకున్నాను కాబట్టి నేను రేపు సంఖ్య కూడా చెప్పబోతున్నాను. అది ఒక పార్టీకి అనుకూలం ఉండొచ్చు, ఇంకో పార్టీ వ్యతిరేకం ఉండొచ్చు. ఇద్దరికి అనుకూలంగా చెప్పలేను కదా. ఎవరో ఒకరికి మొత్తం ప్రధానంగా 3 పార్టీలు ప్రధానంగా అంటే పోటాపోటీలో ఉన్నాయి 3 పార్టీలు. అలాగే ఇంకా అనేక పార్టీలు ఉన్నాయి, కానీ ప్రధానంగా 3 పార్టీలే ఎక్కువగా అంటే 90% పైగా జనాభా ఆ 90-95% జనాభా ఆ 3 పార్టీలకే ఓటు వేశారు. సో అందుకని వాళ్ళలో ఒకరే విజేత అవుతారు, మిగతా వాళ్ళు ప్రతిపక్ష పార్టీయో లేదా ప్రతిపక్ష పద్ధతి సాగించాల్సి. కాకపోతే అభివృద్ధిలో పాలకపక్షం ప్రతిపక్షం కలిసి వెళ్ళాలన్నదే మా యొక్క భావన. అందుకని నేను చెప్పబోయే ఆ ఫలితాలు అది రాజకీయ కోణంలో కాకుండా
కేవలం ఒక సైంటిఫిక్గా నా ఇంట్రెస్ట్తో చేసిన భావనగానే పరిశీలించాలని చెప్పి నేను కోరుకుంటూ పూర్తి వివరాలు రేపు చెప్తాను. కానీ ఇవాళ ఎందుకంటే యావత్ రాష్ట్రం కూడా ఎట్లా 24 అవర్స్తో చూస్తున్నారు కాబట్టి ఒకటే విషయం చెప్తాను మీకు. తెలంగాణలో ప్రజలు ఎందుకంటే అక్కడ అధిక బడ్జెట్ ఉంది, అక్కడ 40% జనాభా 60% జనాభా వచ్చింది, ఫైనాన్షియల్గా ఇబ్బంది లేని ప్రాంతం కాబట్టి వాళ్ళు కారు ప్రయాణాన్ని కోరుకున్నారు. అలాగే ఇక్కడ ప్రజలు లోటు బడ్జెట్ ప్రాంతం ఇక్కడంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇక్కడంతా కూడా వారు వారికి ఉన్న పరిస్థితుల్లో సైకిలే మార్గం అయిపోయింది వాళ్ళకి. సో ఆ విధంగా ఇరు ప్రాంత ప్రజలు కూడా వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా వారికి కావాల్సిన వాహనాన్ని ఎక్కేశారు.